హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్ ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1046కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చకచకా చూసేద్దాం. సో మొదటి న్యూస్ చూస్తే మనకి ట్విట్టర్ నుంచి. సో ట్విట్టర్ తమ యూజర్స్ కోసం రెండు కొత్త ఫీచర్స్ని అయితే ఇప్పుడు రోల్ అవుట్ చేస్తున్నట్టు తెలుస్తుంది అనమాట. సో అందులో ఒక ఫీచర్ వచ్చేసరికి మనకి ట్విట్టర్లో స్పేస్ ఉంటుంది కదా, ఇంతకుముందు వచ్చేసరికి స్పేస్ యాక్సెస్ చేయాలి అంటే మినిమం మనకి 600 ఫాలోవర్స్ అయితే ఉండాల్సి ఉండేది. కాకపోతే దాన్ని వీళ్ళు తీసేసి ఇప్పుడు ఫాలోవర్స్ ఉన్నా లేకపోయినా ప్రతి ఓళ్ళకి స్పేస్ యాక్సెస్ని అయితే తీసుకొచ్చేసారు కదా. సో ఇందుట్లోనే ఇకపై నుంచి మనకి ట్విట్టర్ అకౌంట్ లేకపోయినా సరే స్పేస్లో ఎవరైనా మనకి ఒక లింక్ పంపిస్తే ఆ స్పేస్ తాలూకా, సో అందులో మనం జాయిన్ అయ్యే ఫీచర్ని అయితే ఇప్పుడు రోల్ అవుట్ చేసినట్టుగా తెలుస్తుంది అనమాట. ఇంతకుముందు వచ్చరికి మనం ట్విట్టర్లో లాగిన్ అయ్యి సో మెంబర్స్ అయితేనే సో స్పేస్లో అయితే జాయిన్ అవ్వగలిగే వాళ్ళం కదా. ఇప్పుడు అలా కాకుండా మనకి ట్విట్టర్ అకౌంట్ లేకపోయినప్పటికీ ఆ లింక్ ఎవరికైనా మనం సెండ్ చేస్తే వాళ్ళు డైరెక్ట్గా వచ్చేసరికి మన స్పేస్ ఆడియో చాట్లో జాయిన్ అవ్వచ్చు. కాకపోతే అందులో వీళ్ళు పాల్గొనలేరు, మనం మాట్లాడే ఏవైతే మాట్లాడుంటాయో అవన్నీ అయితే వినగలరు. అకౌంట్ ఉంటే సో అందులో పాల్గొనే అవకాశం కూడా అయితే ఉంటుందన్నమాట. ఇటువంటి ఫీచర్ని అయితే తీసుకొచ్చింది. మరో ఫీచర్ చూసుకుంటే ఈ ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్ పర్పస్ అయితే రన్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఈ ఫీచర్ కొంతమంది యూజర్స్కి అయితే వీళ్ళు రోల్ అవుట్ చేశారంట. ఐఫోన్లోనే ప్రత్యేకించి ఈ ఫీచర్ అయితే కనబడుతుంది. ప్రొఫైల్లో సెర్చ్ బటన్ అయితే వీళ్ళు తీసుకొచ్చారనమాట. ట్విట్టర్లో మీ ఫేవరెట్ అకౌంట్ ఏదో అనే అకౌంట్లోకి వెళ్ళి వాళ్ళు చేసిన ట్వీట్స్ని మనం అక్కడ సెర్చ్ చేసి తెలుసుకోవచ్చు అనమాట. సో ఇటువంటి ఫీచర్ని అయితే ఇప్పుడు ప్రత్యేకించి ప్రొఫైల్ సెర్చ్ కింద అయితే తీసుకొచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. ప్రస్తుతానికి ఇదైతే టెస్టింగ్ పర్పస్ కొంతమందికి రోల్ అవుట్ అయితే చేశారంట, అది కూడా ఐఫోన్ యూజర్స్కే. ఇంకా నెక్స్ట్ చూస్తే మనకి యాపిల్ నుంచి నిన్న కాక మొన్నే మనం టెక్న్యూస్లో మాట్లాడుకున్నాం, ఐఫోన్ 10లో మనకి లైట్నింగ్ పిన్ని తీసేసి టైప్ సి పిన్ని పెట్టి సో ఈబై ద్వారా సేల్కి అయితే పెట్టాడు. అక్కడ బిట్స్ లో చూసుకున్నట్టయితే దగ్గర $4,000కి అయితే వెళ్ళిందని చెప్పి ఇప్పుడు అది దాటి $100,000కి చేరుకున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. సో $100 అంటే మన ఇండియన్ కరెన్సీలో చూస్తే దగ్గర 74,47,000 రూపాయలు దీని ప్రైస్ అయితే అయిపోతుంది. సో ఈసారి ఇంకా యాపిల్ ఆత్మహత్య చేసేసుకోవాల్సింది ఈ ప్రైస్ చూస్తే, అంటే టైప్ సికి ఎంతమంది ఎగబడుతున్నారని. యాక్చువల్గా ఇది ఎందుకంటే ఎంతమంది ఎగబడేది, సో ఇదే వరల్డ్లో ఫస్ట్ మొబైల్ అనమాట టైప్ సీతో రన్ అయ్యే మొబైలు. సో అందువల్ల ఈ మొబైల్ మా చేతిలో ఉంటే బెటర్ అని చెప్పి కొంతమంది ఉంటుంటారు కదా, అత్యుత్సాహ పరులు లేకపోతే వెళ్ళిన ఎచ్చులు పరులు లేదు అంటుంటారు. సో వాళ్ళు చేసే పనులు ఇవి. ఇక అలాగే మనకి యాపిల్ రీసెంట్ డేస్లో లాంచ్ చేసిన iPhone 13 సిరీస్ మొబైల్స్ చాలా ఇంతకుముందు లాంచ్ చేసిన వాటితో కంపేర్ చేస్తే ఎక్కువగా సేల్ అయినాయి అని చెప్పేసి యాపిల్ కూడా చెప్పుకుంటుంది. ఎవరైతే కొనుక్కున్న వాళ్ళు ఉన్నారో వీళ్ళకి ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు అనమాట. అంటే దేనికి సంబంధించింది అంటే దీంట్లో డిస్ప్లే అనమాట. సో ఒకవేళ ఈ డిస్ప్లే కనుక బ్రేక్ అయితే మీరు యాపిల్ సర్వీస్ సెంటర్లో కాకుండా థర్డ్ పార్టీ సర్వీస్ సెంటర్లో దీంట్లో డిస్ప్లే కనుక మీరు వేయించుకున్నట్టయితే ఫేస్ ఐడి అనేది పనిచేయదు. సో ఇది వీళ్ళు కొత్తగా ఇందుట్లో అమర్చిన చిప్ ద్వారా అయితే ఇది సాధ్యమవుతుందని చెప్పి అయితే తెలుస్తుంది అనమాట. యాపిల్ కావాలనే ఈ స్టెప్ తీసుకున్నట్టుగా ఐఫిక్సిట్ అయితే చెప్తుంది. ఐఫిక్సిట్ అయితే తెలిసే కదా. సో వీళ్ళు వచ్చేసరికి అన్నిటినీ డిఎస్ఎంబుల్ చేసి సో ఇది రిపేరబుల్లా కాదా, ఏ స్పేర్స్ వాడారు, వీటన్నిటిని అయితే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. సో వాళ్ళు చెప్పింది ఏంటంటే దీంట్లో డిస్ప్లే థర్డ్ పార్టీ మెంబర్స్ అంటే థర్డ్ పార్టీ సర్వీస్ సెంటర్లో ఎవరైనా మారిస్తే మాత్రం ఇక ఫేస్ ఐడి అయితే పనిచేయదు. ఈ విధమైన చిప్ని వీళ్ళు అమర్చినట్టుగా అయితే తెలుస్తుంది. దీన్ని ఒక సాఫ్ట్వేర్తో అయితే లాక్ చేసి ఉంచారంట. సో దీన్ని డీకోడ్ చేయాలని ఏం చేయాలన్నా యాపిలే చేయాల్సి ఉంటుంది అనమాట. మామూలుగానే యాపిల్ సాఫ్ట్వేర్ని అంత తొందరగా ఎవరు డీకోడ్ చేయలేరు. అలాంటిది వీళ్ళు ఇంకా లాక్ చేసి పెట్టి మరీ తీసుకొచ్చారంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అనమాట. సో iPhone 13 సిరీస్ ఎవరైతే వాడుతున్నారో ఇకపై నుంచి చాలా జాగ్రత్తగా డిస్ప్లేని అయితే కాపాడుకోవాల్సి ఉంటుంది. దానికోసమే అనుకుంటే వీళ్ళు రీసెంట్గానే ఒక గుడ్డ మొక్కను కూడా అయితే అమ్ముతున్నారు. సో గీతలు పడకుండా ఉండాలంటే 200 పెట్టి ఆ గుడ్డ మొక్క కొనుక్కోవాలని చెప్పేసి. సో అది కొనుక్కొని వాడుకోవడం బెటర్. రేపొద్దున మా గుడ్డ మొక్కతో మీరు తుడుచుకోలేదు కాబట్టి ఫేస్ ఐడి పనిచేయడం మానేసిందని అంటారు వీళ్ళు. ఎంతకైనా తెగిస్తారు వీళ్ళు, ఏం చేస్తాం డబ్బుల కోసం. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి అమెజాన్ అలెక్సా ఎకో సిస్టంలో ఎకో డివైసెస్ ఏవైతే ఉంటాయో వీటికి ఒక కొత్త అప్డేట్ని అయితే రోల్ అవుట్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. ఆపే, నిన్న ఎవరు అడగలేదు, అడిగినప్పుడు చెప్పదు. ఇది ఒక కొత్త ఫీచర్ని అయితే రోల్అవుట్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. సో ఈ కొత్త ఫీచర్తో మనం ఏంటంటే మన ఇంట్లో మల్టిపుల్ డివైసెస్ ఉన్నాయంటే అలెక్సా డివైసెస్ అంటే ఎకో డివైసెస్, ఏ డివైస్ అయినా పర్వాలేదు అది అలెక్సా సపోర్ట్ అయితే ఉండాలన్నమాట. సో వాటిలోని మనం మ్యూజిక్ని కానీ రేడియో ప్రోగ్రామ్స్ కానీ అలాగే పాడ్కాస్ట్ ఎపిసోడ్స్ వీటిని అయితే మనం ఒకదాని నుంచి ఒకదానికైతే మూవ్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ నాకు అలెక్సా అయితే ఉంది, సో ఇందులో నేను మ్యూజిక్ వింటున్నాను. సో ఈ గదిలో నుండి వెళ్ళిపోయేటప్పుడు నేను ఇక్కడ దాన్ని పాజ్ చేశాను అనుకో, అంటే అలెక్సా పాజ్ మ్యూజిక్ అంటే ఇక్కడ పాజ్ అయిపోద్ది. సో నేను మళ్ళీ వేరే గదిలోకి వెళ్ళి అక్కడ మళ్ళీ నేను ప్లే అనగానే సో అక్కడ నుంచి ఇక్కడ నేను విన్న మ్యూజిక్ అక్కడ ప్లే అవుతాం అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇటువంటి ఫీచర్ని అయితే ఇప్పుడు
రోల్ అవుట్ చేసినట్టుకైతే తెలుసుంది. సో ఇవి వచ్చేసరికి ఎక్కువ డివైసెస్ అన్నిటికీ అయితే వీళ్ళైతే తీసుకొచ్చారు. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి రెడ్మీ కే ఫిఫ్టీ సిరీస్ మొబైల్స్ లో మనకి 108 మెగాపిక్సెల్ కెమెరా అయితే చూడడానికి ఉంటుందని చెప్పేసి ఇప్పుడు కొత్త న్యూస్ అయితే బయటకు వస్తుంది. అలాగే ఇందులో వచ్చరికి మొత్తం మనకి 3 డివైసెస్ అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారంట, K50, K50 Pro, K50 Pro Plus అని చెప్పేసి. రెడ్మీ రీసెంట్ డేస్ లో మనకి నోట్ 11 లో కూడా సేమ్ ఇదే లైన్ అయితే తీసుకొచ్చింది, అదే టైప్ లో తీసుకొస్తుంది. ఇక్కడతో వీళ్ళు ఆగిపోరు, వీళ్ళు ఆకలి చాలా పెద్దది. ఆ తర్వాత అల్ట్రా అంటారు, అది అంటారు, ఎస్ అంటారు, టీ అంటారు, తోకల మీద తోకలు తగిలిచ్చి ఇదే కే ఫిఫ్టీలో మనకి 5 నుంచి 7 డివైస్లను అయితే ఖచ్చితంగా తీసుకొచ్చేస్తారు అనుకోండి, ఆ తర్వాత సంగతి. అయితే ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 8 సిరీస్ చిప్సెట్ని అయితే చూడడానికి ఉంటుందంట. మేబీ 870 ప్రాసెసర్, 888 ప్రాసెసర్, ఇంకోటిసరికి 898 ప్రాసెసర్ని అయితే యూజ్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఇంక ఇది కాకుండా వీళ్ళు మీడియాటెక్ ప్రాసెసర్తో కూడా మళ్ళీ ఇదే కే ఫిఫ్టీ సిరీస్లో మళ్ళీ మొబైల్స్ని అయితే ఖచ్చితంగా తీసుకొస్తారు. అందుకే చెప్తున్నారు దగ్గర నుంచి 5 నుంచి 7 దాకా అయితే డివైసులు అవుతాయని. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి గూగుల్ నుంచి గూగుల్ పిక్సెల్ ఫోల్డింగ్ మొబైల్. సో ఇది వచ్చేసరికి మనకి నెక్స్ట్ ఇయర్ తీసుకొస్తారని చెప్పేసి అయితే మనకి ఇప్పుడు కొత్త లీక్స్ అయితే వస్తున్నాయి. రీసెంట్ డేస్లో మనకి పిక్సెల్ 6 అండ్ 6 ప్రో వచ్చినప్పుడే దీన్ని కూడా లాంచ్ చేస్తాను కొన్ని లీక్స్ వచ్చినాయి. సో అప్పుడే చెప్పాను నేను ఇది అవ్వదని చెప్పి. సో ఇప్పుడైతే మనకి కొత్త లీక్స్ అయితే వస్తున్నాయి. దీని ప్రకారం చూస్తే మనకి ఇందుట్లోని కెమెరా ఏదైతే ఉందో ఈ కెమెరాని వీళ్ళు పిక్సెల్ 3 కానీ 4 కానీ అలాగే 5 కానీ ఇప్పుడు 6లో అంటే 50 మెగాపిక్సెల్ వాడుతున్నారు. గతంలో వచ్చేసరికి ఇదే 12.2 మెగాపిక్సెల్ కెమెరా అయితే వాడారు, అదే కెమెరా అయితే ఇందులో ఉండబోతున్నట్టు తెలుస్తుంది. సోనీ IMX363 ఈ సెన్సార్ అయితే ఉండబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. రీసెంట్ డేస్లో వీళ్ళు పిక్సెల్ మొబైల్ తీసుకొచ్చి పిక్సెల్ 6 ప్రో తీసుకొచ్చారు కదా, అందులో చూస్తే వీళ్ళు శాంసంగ్ సెన్సార్ను వాడారు, GN150 మెగాపిక్సెల్ సెన్సారు. సో ఆ సెన్సార్తో అయితే రాదు, ఇది మనకి ప్రీవియస్గా తీసుకొచ్చిన 12.2 మెగాపిక్సెల్ సోనీ IMX363 సెన్సార్ అయితే ఉండబోతున్నట్టుగా. సో ఇప్పుడు కొత్త లీక్స్ అయితే బయటకు వస్తున్నాయి. సో చూడాలి మరి ఈ మొబైల్ని ఎప్పుడు వీళ్ళు లాంచ్ చేస్తారనేది, ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ అంటున్నారు కాబట్టి Q1లోనే తీసుకొస్తారా లేకపోతే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పిక్సెల్ 7 వచ్చేదాకా వెయిట్ చేయాలో చూడాలి. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి ఐక్యూ సంబంధించిన 2 కొత్త మొబైల్స్ ఇప్పుడు స్పెసిఫికేషన్స్ అయితే బయటకు వచ్చినాయి అన్నమాట. IQ Neo 6 SE మరొకసారికి IQ Neo 5 S అని చెప్పేసి ఈ 2 మొబైల్స్ని అయితే ఐక్యూ త్వరలో అయితే తీసుకురాబోతుంది. ఇందులో మనకి SE లో చూసుకుంటే 888 ప్రాసెసర్ అయితే ఉంటుందంట, అదే 5S లో కనుక చూసుకుంటే Neo 5S లో. సో ఇందులో స్నాప్డ్రాగన్ 778 కానీ 778 ప్లస్ కానీ ఈ ప్రాసెసర్ అయితే ఉండొచ్చని తెలుస్తుంది. రెండింటిలోనూ OLED డిస్ప్లే అలాగే 120Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్తో మనకి 4500mAh బ్యాటరీ 66W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉండబోతున్నట్టుగా ఇక్కడ మనకి కొత్త లీక్స్ అయితే చెప్తున్నాయి. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి OnePlus Nord 2 ఇందులో మనకి Pac-Man లిమిటెడ్ ఎడిషన్ ని త్వరలో మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్టుగా అయితే లీక్స్ అయితే చెప్తున్నాయి అన్నమాట. వీళ్ళు ఒక టీజ్ అయితే చేశారు, ఇక్కడ ఇది ఏంటి అనేది వీళ్ళైతే మెన్షన్ చేయలేదు కానీ సంథింగ్ యూ డెఫినెట్లీ వాంట్, ఇట్ ఈస్ కమింగ్ సూన్ అని చెప్పేసి వీళ్ళైతే టీజ్ చేస్తున్నారు అన్నమాట. సో ఇక్కడ ఈ టీజ్ ప్రకారం చూస్తే మనకు వచ్చిన లీక్స్ బట్టి Pac-Man లో సో ఒక లిమిటెడ్ ఎడిషన్ మొబైల్ని అయితే తీసుకురాబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి రియల్మీ నెక్స్ట్ ఇయర్ వీళ్ళు ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ ఫస్ట్ క్వార్టర్లోనే లాంచ్ చేయడానికి చూస్తున్నట్టుగా ఇప్పుడు రియల్మీ వైస్ ప్రెసిడెంట్ అయితే కన్ఫర్మ్ చేశాడు. సో ఇప్పుడు ఫ్లాగ్షిప్ మొబైల్ అంటే వీళ్ళు ఇప్పుడు ఫ్లాగ్షిప్ మొబైల్ అని చెప్పి తీసుకొస్తున్నారు, ఆ టైప్ ఫ్లాగ్షిప్ మొబైల్స్ కాదు. వీళ్ళు హైయెస్ట్ మొబైల్ ప్రైస్ వీళ్ళు 38,000 రూపాయలు ఏమో పెట్టిన సంగతి మనకు తెలిసిందే. వీళ్ళు X50లోనే ఏమో అనుకుంటా, సో దగ్గర 38,000 రూపాయల వరకు దాని ప్రైస్ అయితే వెళ్ళింది. అయితే వీళ్ళు తీసుకురాబోయే ఇప్పుడు ఈ ఫ్లాగ్షిప్ దగ్గర 60,000 రూపాయల దగ్గరికి వెళ్ళబోతున్నట్టుగా అయితే తెలుస్తుందన్నమాట. దీని ప్రకారం చూస్తే వీళ్ళు ఇప్పుడు వరకు తీసుకొచ్చినట్టుగా కాకుండా వీళ్ళు ఫ్లాగ్షిప్ కిల్లర్నే తీసుకురావాలని చెప్పి ట్రై చేస్తున్నట్టుగా అవుతుంది అనమాట. అంటే వీళ్ళు ఇప్పుడు వరకు ఐపీ రేటింగ్ కానీ వైర్లెస్ ఛార్జింగ్ కానీ ఇలాంటి కొన్ని సపోర్ట్లు అయితే లేవు. సో అవన్నీ కంప్లీట్గా తీసుకొస్తేనే అది ఫ్లాగ్షిప్ అవుతుంది, అలాగే కిల్లర్ మొబైల్ అని కూడా మనం పిలవడానికి అయితే ఉంటుందన్నమాట. సో వీళ్ళు ఎంత ప్రైస్ పెడుతున్నారంటే ఖచ్చితంగా వాటన్నిటిని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అవన్నిటిని జోడించి వీళ్ళు తీసుకురావచ్చు. కాకపోతే రియల్మీకి అంత మార్కెట్ ఉందా సో ఇండియాలో కానీ, ఏమో చైనాలో ఉందో లేదో తెలియదు కానీ చైనాలో ఒప్పో వివోకి ఉన్నంత మార్కెట్ నాకు తెలిసి రియల్మీకి కూడా లేదు. ఇంకా అక్కడ చూస్తే మనకి రెడ్మీకి అంటే షౌమీకి ఎక్కువగా మార్కెట్ అయితే ఉంది. అయితే వీళ్ళు ఇంత ప్రైస్తో వీళ్ళు మార్కెట్లోకి ఇప్పుడు ఎంత తొందరగా ఎంటర్ అవ్వాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం. వీళ్ళు కొన్న 2 సంవత్సరాలు ఆగాలి, ఒకేసారి వీళ్ళు ఫ్లాగ్షిప్ మీద దూకితే వీళ్ళ బ్రాండ్ ఇమేజ్ దాన్ని తట్టుకోవడం కొంచెం కష్టం అవుతుంది అనమాట. ఇక నెక్స్ట్ చూస్తే మనకి షౌమీ నుంచి, షౌమీ ఒక కొత్త రకం లిక్విడ్ కూలింగ్ టెక్ని అయితే ఈరోజు పరిచయం చేసింది. సో దీన్ని వీళ్ళొసరికి లూప్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అని చెప్పి అయితే పిలుస్తున్నారనమాట. సో ఈ లూప్ కూలింగ్ సిస్టమ్ ఏంటి అంటే, యాక్చువల్గా ఇప్పటి వరకు మనం వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ అని లేకపోతే కాపర్ ఛాంబర్ అని అయ్యని చాలా రకాల, అంటే ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క తరహాలో అయితే తీసుకొచ్చింది. ఏ కంపెనీ ఏది తీసుకొచ్చినప్పటికీ ఈ కూలింగ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే మనం మొబైల్ని ఎక్కువగా వాడేటప్పుడు
సో మొబైల్ ట్రాట్లింగ్ అవ్వకుండా ఉండడానికి, అంటే మొబైల్ హీట్ ఎక్కకుండా ఉండటం కోసం మొబైల్ని చల్లబరుస్తూ ఉంటాయన్నమాట. దీనికి చాలామంది చాలా రకాలుగా తీసుకొచ్చారు. ఇప్పుడు షౌమీ వచ్చేసరికి లూప్ కూలింగ్ సిస్టమ్ అని చెప్పి అయితే తీసుకొచ్చిందనమాట. ఈ లూప్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఏంటంటే, మనకి లూప్ అంటే తెలిసిందిగా రౌండ్ అక్కడ తిరుగుతూ ఉంటుంది, దానికి అంతం అయితే ఉండదు. సో అలాగే వీళ్ళైతే ఈ ఛాంబర్ని అయితే క్రియేట్ చేసినట్టు తెలుస్తుందనమాట. సో హీట్ జనరేట్ అయిన పొజిషన్ నుంచి అది అలాగా సర్క్యులేట్ అయ్యి అదే మళ్ళీ కూలింగ్ అయ్యి మళ్ళీ అక్కడే ఇది సైకిల్ అవుతున్నట్టుగా అయితే వీళ్ళు దీన్ని అయితే క్రియేట్ చేసినట్టు తెలుస్తుంది. దీన్ని వీళ్ళు వీళ్ళ మొబైల్ మీ మిక్స్ 4 ఉంది కదా, సో అందులో ఉన్న కూలింగ్ సిస్టమ్తో వీళ్ళు రీప్లేస్ చేసి దీన్ని అయితే టెస్ట్ చేసినట్టు తెలుస్తుందనమాట. సో ఇందులో మనకి 888 ప్రాసెసర్ ఉంది కదా, సో గతంలో ఉన్న కూలింగ్ సిస్టమ్తో కంపేర్ చేసి చూసినట్టయితే 5% ఇంకా, అంటే 5 సెంటీగ్రేడ్ ఇంకా తక్కువగా అయితే నమోదైనట్టుగా అయితే వీళ్ళైతే చెప్తున్నారు. రాబోయే రోజుల్లో వీళ్ళు తీసుకురాబోయే ఫ్లాగ్షిప్ మొబైల్స్ అయి ఉంటాయి కదా, వాటిలో మనం ఈ లూప్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ని అయితే చూడడానికి ఉంటుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి క్వాల్కామ్ నెక్స్ట్ ఫ్లాగ్షిప్ చిప్సెట్ స్నాప్డ్రాగన్ 898, దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే ఇప్పుడు మనకి ఒక ఇమేజ్ ద్వారా అయితే బయటకు వచ్చిందనమాట. సో ఇందులో చూస్తే మనకి వీటి క్లాకింగ్ స్పీడ్ అలాగే కోర్స్ అయితే బయటకు వచ్చినాయి. ఇందులో ప్రైమ్ కోర్ చూస్తే ఒకటైతే ఉంటుంది, ఇది కార్టెక్స్ X2 3 GHz క్లాకింగ్ స్పీడ్ మీద అయితే రన్ అవుతుందంట. ఇంకా మిడ్ కోర్స్ వచ్చేసరికి ఆమ్ కార్టెక్స్ A710 కోర్స్ అయితే ఉంటున్నాయి. క్లాకింగ్ స్పీడ్ చూస్తే 2.5 GHz క్లాకింగ్ స్పీడ్ మీద అయితే రన్ అవుతున్నాయి. ఇంకా ఎఫిషియంట్ కోర్స్ కనుక చూస్తే కార్టెక్స్ A510 ఈ కోర్స్ అయితే ఉంటున్నాయి. ఇది మనకి క్లాకింగ్ స్పీడ్ 1.79 GHz క్లాకింగ్ స్పీడ్ మీద అయితే రన్ అవుతుంది. ఇక జీపీయూ చూస్తే అడ్రినో 730 ఈ జీపీయూ అయితే ఉండబోతుంది. ఇది మనకి 4 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్ అనమాట. యాక్చువల్గా ఈ ప్రాసెసర్ మనకి నెక్స్ట్ ఇయర్ అయితే అన్ని ఫ్లాగ్షిప్ మొబైల్లో చూడడానికి అయితే ఉంటుంది. కాకపోతే షౌమీకి ఎప్పుడు తొందర ఎక్కువ కదా, వీళ్ళు ఏం చేస్తుంటారంటే ఇయర్ డిసెంబర్లోనే తీసుకొస్తుంటారు. అంటే నెక్స్ట్ ఇయర్ లాంచ్ చేసే ప్రాసెసర్ని వీళ్ళు ఫస్టే ముందు ప్రీవియస్ ఇయర్లోనే సో లాంచ్ చేసేస్తుంటారు అనమాట. ఒక మొబైల్తో డిసెంబర్ నెలలో అయితే లాంచ్ చేస్తారు. లాస్ట్ టైం 888 ప్రాసెసర్ని అలా తీసుకొచ్చారు, లాస్ట్ ఇయర్ డిసెంబర్లోనే లాంచ్ చేస్తారు. అంతకుముందు కూడా స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్నే అలాగే తీసుకొచ్చారనమాట. సో ఈసారి కూడా దీన్ని ఫస్ట్ వీలైతే తీసుకురాబోతున్నారు. కాకపోతే వీళ్ళకన్నా ముందు మోటార్లో కూడా అయితే ఇప్పుడు అనౌన్స్ చేసింది అనమాట. సో ఫస్ట్ మేము ఈ ప్రాసెసర్తో స్నాప్డ్రాగన్ 898 ప్రాసెసర్తో ఫస్ట్ మొబైల్ మేమే తీసుకొస్తామని చెప్పేసి మోటార్లో కూడా చెప్తుంది. మరి చూడాలి వీళ్ళిద్దరిలో ఎవరు ముందుగా తెస్తారు. ఎవరు తీసుకొచ్చినప్పటికీ ఈ ఇయర్ ఎండింగ్ నాటికైతే తీసుకొస్తారు, అంటే డిసెంబర్లోనే తీసుకొస్తారు. కాకపోతే సేల్స్కి వెళ్ళేసరికి ఇది నెక్స్ట్ ఇయరే సేల్లోకి అయితే వీళ్ళు తీసుకొస్తారు. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.